पश्चिम गोदावरी जिल्ला एलूरुलो उन्नवारु उन्नट्ले किंद पड़िपोयारु नोट्लो नूरुगलु कक्कुतू स्पृह कोल्पोयारु इला ओकरु कादु इद्दरु कादु दादापु 100 मंदिकि पैगा आरेळ्ल पसिबिड्ड नुंचि 60 एळ्ल वृद्धुल वरकु अस्वस्थतकु गुरय्यारु ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడిపోయింది. నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చినట్టు కొట్టుకుని స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సలైన్లు ఇంజెక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయి ఫిట్స్తో కొట్టుకులాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు. మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి స్పృహ కోల్పోయారు. ఇలా 6 ఏళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్ గా భావించి సేవలందించారు. అయితే సాయంత్రానికి వీరి సంఖ్య 100 దాటడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏంటి అనే దానిపై చర్చించారు. దాదాపు 100 మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికి సిటీ స్కానింగ్ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన 6 ఏళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ఆసుపత్రిలో బాధితులను ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. సడన్ గా అక్కడ మూర్చ వచ్చి పడిపోవటం, ఫిట్స్ లాంటి రావటం, రోడ్డు వచ్చి నొరగలు రావటం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వారందరికీ సంబంధించి అసలు ఎందుకు జరుగుతూ ఉంది, ఏది నీటి కాలుష్యం వల్ల జరుగుతూ ఉందా, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ లేకపోతే ఫుడ్ కంటామినేషన్ ఏంటి అనే దాని మీద ఇప్పటికే డాక్టర్ల బృందం అంతా కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నారు, అక్కడ సర్వే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఎవరన్నా ఉన్నారా, ఇంకా ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతూ ఉన్నాయా వీరు అనేది చూడండి. ఒక సర్వే ప్రతి ఇంటికి ఒక డాక్టర్ టీం కూడా పంపించడం జరిగింది. నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. అస్వస్థతకు గురైన వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతు చిక్కలేదు.